ईटीवी प्रेक्षकुलकु नमस्कारं ट्रिपल एक्स डिटर्जेंट सोप शुभोस्तु कार्यक्रमंलो ई वारं ग्रहफलं अंशानिकि स्वागतं। एप्रिल 2వ तेदी नुंडि एप्रिल 8వ तेदी वरकु मेषादि द्वादश राशुल वारिकि उंडे शुभ अशुभ फलितालनि अवसरमैन संदर्भाल्लो प्रत्यामनाय मार्गालनि तेलुसुकुंटारु। इक द्वादश राशुल वारिकि ए ग्रहालु प्रतिकूलंगा उन्नायो आ प्रतिकूल ग्रहाल अनुकूलता कोसम एं चेयालो आविशेषालनी दांतो पाटुगा अदृष्टं ऐश्वर्यं शीर्षिकलो आर्थिकमैनटुवंटि रुण बाधलु तोलगालंटे आर्थिक अभिवृद्धि चेकूरी कुटुंबं सुख शांतुलतो उंडालंटे लक्ष्मी अनुग्रहं कलगालंटे एकादशि तिथि नाडु एं चेयालो आविशेषालनी दांतो पाटु मन धर्मं शीर्षिकलो నిత్య తాంబూల వ్రతం అంటే ఏమిటో ఆ విశేషాలను తెలుసుకుంటారు। ముందుగా నేటి పంచాంగం। స్వస్తి శ్రీ చంద్రమాన హేవల లంబి నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాసం శుద్ధ పక్షం। ఇక ఈ వారంలో ముఖ్యమైన రోజుల్ని పరిశీలించి చూస్తే 5వ తేదీ శ్రీరామనవమి భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణోత్సవం 7వ తేదీ సర్వైకాదశి। రేపటి రోజున ఆరుద్ర నక్షత్రం ఉంది। ఆరుద్ర నక్షత్రం సోమవారంతో కలిసి వచ్చింది అంటే కాలదండ యోగం ఉంది। దీనివల్ల కార్యసిద్ధి ఏర్పడుతుంది। ప్రధానంగా రేపటి రోజున వ్యాపారంలో నూతన ప్రణాళికలకు వ్యాపారంలో క్రయ విక్రయాలకు భాగస్వామ్య వ్యాపారంలో నూతన పెట్టుబడులకు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు। అలాగే నూతన వాహనాలు కొనుగోలు చేయడానికి కోర్టుపరమైన వ్యవహారాల్లో కీలకమైనటువంటి చర్చలు కొనసాగించడానికి కూడా రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు। భూములకు సంబంధించిన ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించడానికి రేపటి నక్షత్ర బలం విశేషంగా యోగిస్తుంది। ఈ రోజు ఆదివారం రశ్మిమంతం సముద్యాతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వాతం భాస్కరం భువనేశ్వరం। ఏ సూర్య భగవానుడు నాడో ఆయనకి దేవతలు కూడా నిరంతరం నమస్కరిస్తూ ఉంటారు। అటువంటి మహానుభావుని ప్రార్థించినట్లయితే శత్రువులైన వాళ్ళు కూడా మన విషయంలో వినమ్రంగా వినయంగా ఉంటూ గౌరవ ప్రపత్తుల్ని మనకు కలిగిస్తారు। కాబట్టి ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్యుణ్ణి ప్రార్థిస్తూ మా శత్రువులు కూడా మాకు అనుకూలుడిగా ఉండేలా చేయవలసింది అని ఆయనకి నమస్కరిద్దాం। శుభమస్తు ప్రేక్షకులైన మీ అందరికీ కూడా శత్రు బాధ లేకుండా ఉండాలి అని ఆయన్ని వేడుకుందాం। आदिदेव नमस्तुभ्यं प्रसीद मम भास्कर दिवाकर नमस्तुभ्यं प्रभाकर नमो ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలిద్దాం। ముందుగా మేషరాశి। ఈ వారం మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు షష్ఠంలో ఉన్నాడు, శని నవమంలో ఉన్నాడు, రాహుకేతువులు పంచమ ఏకాదశ స్థానాల్లో ఉన్నారు। ఈ కారణంగా అశ్విని నక్షత్ర జాతకులు తమకు తాము ఏది ఆలోచిస్తే ఆ అనుకున్నటువంటి ఆలోచన అమలు కాకపోవచ్చు, దాంట్లో మార్పులు చేర్పులు జరగవచ్చు, వాటిని ఆహ్వానించాలే తప్ప తాము అనుకున్న విధంగానే జరగాలి, అదే పద్ధతిగా కావాలి అని మాత్రం పట్టుబట్టకూడదు। ఈ వారంలో భరణి నక్షత్ర జాతకులకి కుటుంబంలో ఉండేటటువంటి పెద్దలకి తనకు తరువాత ఉండేటటువంటి వారికి మధ్య చిన్నదైనటువంటి వాగ్ వివాదం ఏర్పడే అవసరం అనిపిస్తోంది। అలాంటి సందర్భంలో వీలైనంత వరకు వాద వివాదాలకు దూరంగా ఉండాలి తప్ప ఏదో ఒక విషయం ఈ రోజు తేలిపోవాల్సిందే అని అనుకుంటూ ముగింపు వరకు వివాదాన్ని కొనసాగించడం ఉత్తమం కాదు। కృత్తిక నక్షత్ర జాతకులు కొత్తదైనటువంటి ఉద్యోగానికి ప్రయత్నించడం గాని ఉన్న ఉద్యోగాన్ని మానేసి విశ్రాంతిగా కూర్చుందామని గాని అనుకోకూడదు।
ఉన్నటువంటి ఉద్యోగం తాత్కాలికంగా కష్ట నిష్ఠురాలతో కూడిందైనా సరే కొనసాగిస్తూ ఉండడం ఎంతైనా అవసరం. ఈ వారం ఈ రాశివారు సరస్వతి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ ఉండాలి. మేషరాశివారికి ప్రధాన ప్రతికూల గ్రహం కుజుడైన కారణంగా కుజగ్రహ అనుకూలత కోసం శ్రీరామ నవమి పర్వదిన సందర్భంగా హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే అనే కలి సంతారణ ఉపనిషన్ మంత్రాన్ని 108 మార్లు ఈ వారం రోజులు పఠించడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం పెద్దల్ని సంప్రదించి మాత్రమే ఏ పనైనా చెయ్యాలి. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు పంచమంలో ఉన్నాడు, శని అష్టమంలో ఉన్నాడు, రాహుకేతువులు చతుర్థ దశమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా కృత్తికా నక్షత్ర జాతకులకి రుణం తీసుకోవాల్సినటువంటి అవసరం బలంగా ఏర్పడుతుంది. తీసుకునేటటువంటి రుణం ఎంత అవసరమో అంతకు మించి మాత్రం తీసుకోకుండా జాగ్రత్త పడడం ఎంతైనా అవసరం. తీసుకునే సందర్భంలోనే తీర్చే ప్రణాళికని జాగ్రత్తగా వేసుకుని దాని మీదుగానే ప్రయాణించాలి తప్ప అటు ఇటు వెళ్లడం సరికాదు. రోహిణి నక్షత్ర జాతకులకి తాత్కాలికమైనటువంటి ఆరోగ్య భంగం కలిగే అవకాశం అనిపిస్తోంది కాబట్టి ముందుకు ముందే ఆహార విహార విషయాల్లోనూ నిద్ర భోజనం విషయంలోనూ తగినంత జాగ్రత్తను ఏర్పాటు చేసుకుంటే వ్యాధి వచ్చే అవకాశం ఏమాత్రము ఉండదు. మృగశిర నక్షత్ర జాతకులకి కుటుంబ సభ్యులతో ఐకమత్యం బాగా ఉన్నప్పటికీ కూడా ఇంటికి వచ్చినటువంటి బంధువులు లేదా మిత్రుల ద్వారా చిన్నవైనటువంటి మనస్పర్ధలు వచ్చే అవకాశం కనిపిస్తుంది కాబట్టి వచ్చినటువంటి వారితో ఎంతలో ఉండాలో అంతలో ఉండడం, అంతలో ఉంచడం, శృతి మించకుండా మాట్లాడుకోవడం ఎంతైనా అవసరం ఈ వారంలో. వృషభ రాశి వారు ఈ వారం దుర్గా అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ కాలాన్ని గడపాలి. వృషభ రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం బుధుడు అయినటువంటి కారణంగా బుధ గ్రహ అనుకూలత కోసం శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా రామచంద్రునికి పానకాన్ని నివేదించడం లేదా పానకానికి ఎంత ద్రవ్యం అవుతుందో అంతా సమర్పించడం అవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం నోటిని జారకూడదు, మాటని తూలకూడదు. ఇక ఈ వారం మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు చతుర్థంలో ఉన్నాడు, శని సప్తమంలో ఉన్నాడు, రాహుకేతువులు తృతీయ నవమ స్థానాల్లో ఉన్నారు. కాబట్టి ఈ వారం మృగశిర నక్షత్ర జాతకులకి చక్కనైనటువంటి అనుకూలత ఏర్పడుతుంది. ఉద్యోగంలో మంచి మిత్రభావం అంటే పైవారితో క్రింది వారితో తోటి ఉద్యోగులతో మిత్రభావం ఏర్పడుతుంది, అలా కొనసాగించుకుంటూ వెళ్లడం అవసరం. ఆర్ద్ర నక్షత్ర జాతకులకి కుటుంబ అన్యోన్యత అంటే భార్యాభర్తల మధ్య పరస్పర ప్రేమ అనురాగాలు మరింతగా ఉంటాయి, అదే పద్ధతిగా కొనసాగించుకుంటూ వెళ్లడం శ్రేయస్కరం. పునరుసు నక్షత్ర జాతకులకి ఇంటి పని అలాగే దాంతోపాటు చేసేటటువంటి వృత్తి ఉద్యోగాల పని బాగా ఎక్కువగా అనిపిస్తూ శారీరకమైనటువంటి శ్రమ ఎక్కువ కావచ్చు ఈ వారంలో, దానికి సిద్ధపడి ఉండాలి తప్ప దానికి మినహాయింపు ఏమాత్రం ఉంటుందనే అవకాశం ఏమాత్రమూ లేదు. కాబట్టి శారీరక శ్రమ చేయడానికి సిద్ధంగా ఉండాలి ఈ వారంలో. మిథున రాశి వారికి ఈ వారం అన్నపూర్ణ అష్టోత్తర శతనామ పఠనం చక్కని ప్రయోజనాన్ని కలిగిస్తుంది. మిథున రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం రవి అయినటువంటి కారణంగా రవి గ్రహ అనుకూలత కోసం శ్రీరామ నవమి పర్వదిన సందర్భంగా రామచంద్రునికి వడపప్పుని నివేదించడం, దాన్ని ప్రసాదంగా భక్తులకి పంచడం అవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఇతరుల్ని తమ కుటుంబ విషయాల్లోనికి ప్రవేశించేటటువంటి అవకాశాన్ని ఇవ్వకపోవడం ఉత్తమం. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు తృతీయంలో ఉన్నాడు, శని షష్ఠంలో ఉన్నాడు, రాహుకేతువులు ద్వితీయ అష్టమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా పునరుసు నక్షత్ర జాతకులు ఇతరుల యొక్క సహాయాన్ని పొందడాన్ని అవమానంగా భావించకూడదు, ఇతరుల సహకారాన్ని తీసుకోవడం తమ అసమర్థతకి గుర్తుగా అనుకోకూడదు, తప్పక వారి సహాయాన్ని సహకారాన్ని తీసుకోగలగాలి, తీసుకోవాలి కూడా. పుష్యమీ నక్షత్ర జాతకులు పనిని చేస్తున్నటువంటి సందర్భంలో నేనే ఈ పనిని చేస్తున్నాను తప్ప మరెవరూ నాకు సహాయపడడం లేదు అనుకోకుండా అవసరమైతే ఒంటరిగానైనా మొత్తం పనిని చేయడానికి సిద్ధంగా ఉండాలి. కాబట్టి శరీరాన్ని మనసుని బుద్ధిని తప్పక శ్రమించడానికి అనుకూలంగా ఉండే దిశగా
ఏర్పాటు చేసుకోగలగాలి. ఆశ్లేష నక్షత్ర జాతకులు బంధు మిత్రుల యొక్క సహాయాన్ని తీసుకుంటారు. వారి నుంచి రుణాన్ని కూడా అవసరమైతే సేకరించుకుంటారు. దాని ద్వారా కొత్తవైనటువంటి ఆస్తుల్ని కొనాలనే ఆలోచనకి వస్తారు. ఆ దిశగా ప్రయాణించడం సరైనటువంటి మాటే. ఈ వారం ఈ రాశివారు లలిత అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ కాలాన్ని గడపాలి. కర్కాటక రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం రవి అయినటువంటి కారణంగా రవి గ్రహ అనుకూలత కోసం శ్రీరామ నవమి పర్వదిన సందర్భంగా రామచంద్రుని భక్తులైనటువంటి వారికి తాటాకు విసనకర్రలని నీళ్లని దానిమీద చల్లి సమర్పించడం చాలా చాలా ఉత్తమమైనటువంటి పని. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం అనుకున్న పని అనుకున్నట్టుగా చేయాల్సిందే, బుద్ధిని శరీరాన్ని శ్రమింప చేయవలసిందే. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ద్వితీయంలో ఉన్నాడు, శని పంచమంలో ఉన్నాడు, రాహుకేతువులు ప్రథమ సప్తమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా మఖ నక్షత్ర జాతకులు తాము ఏదైనా ఒక ప్రణాళికని వేసుకుంటే ఆ ప్రణాళిక అమలు కాదేమో అనేటటువంటి మానసికమైన అధైర్యానికి పోకుండా ఖచ్చితంగా ప్రణాళిక ప్రకారం ప్రయత్నించి తీరవలసిందే. అలా చేసినటువంటి రోజున ప్రణాళిక అనుకున్నట్టుగా పూర్తవుతుందని గమనించుకోగలగాలి. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులు వినోదయాత్రలకి విహారయాత్రలకి వెళ్లవలసినటువంటి కార్యక్రమాన్ని ఆపుకునైనా సరే కుటుంబంలో ఉండేటటువంటి సుఖశాంతుల్ని, కుటుంబంలో ఉండేటటువంటి అన్యోన్యతని అతి ముఖ్యంగా భావించి ఇంటి పట్టునే ఉంటూ కుటుంబ అన్యోన్యత కోసం శ్రమ చేయవలసిందే, కృషి చేయవలసిందే తప్ప ప్రదేశాన్ని వీడి వెళ్లడం అంత మంచిది కాదు. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు అంటే ఉత్తర నక్షత్ర జాతకులు ధన వ్యయానికి సంబంధించిన విషయంలో ప్రణాళికని ఏర్పాటు చేసుకుని ఆర్థికమైనటువంటి లావాదేవీలని తప్పక తామే నిర్వహించుకోవాలి. ఇతరులు లోభి అని నిందించినప్పటికీ కూడా తమ పనిని తాము చేసుకోవాలి తప్ప వారి మాటని పట్టించుకుని వ్యయాన్ని అధికంగా చేసుకోవడం తెలివైన పని కాదు. ఈ వారం ఈ రాశివారు ఆంజనేయ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ కాలాన్ని గడపాలి. సింహరాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం రవి అయినటువంటి కారణంగా రవి గ్రహ అనుకూలత కోసం శ్రీరామ నవమి పర్వదిన సందర్భంగా కర్పూరపు కాడల్ని రామచంద్రుని వివాహానికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా పరిమళ ద్రవ్యంగా సువాసన ద్రవ్యంగా సమర్పించడం అవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం రుణాలని తీసుకోకండి, ఉన్న దాంట్లో సర్దుకోవడానికి తప్పక ప్రయత్నించి తీరండి. ఇక ఈ వారం కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ప్రథమంలో ఉన్నాడు, శని అర్ధాష్టమం అంటే చతుర్థంలో ఉన్నాడు, రాహుకేతువులు ద్వాదశ షష్ఠ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు ఇతరుల విషయాల్లో కావాలని తలదూర్చడం కానీ లేదా ఇతరులు తమ వాగ్వివాదాలని తీసుకొచ్చి తలదూర్చే అవసరాన్ని మనకు కల్పించినా కానీ మొగమాటం లేకుండా ఆ విషయంలో తలదూర్చనని చెప్పడం ఎంతైనా అవసరం. హస్తానక్షత్ర జాతకులు తమకి సంబంధించినటువంటి పుత్రికలు పుత్రుల విషయంలో వివాహానికి ఇతరమైనటువంటి శుభకార్యాలకి తొందరపడడం అవసరం. దాని గురించిన ప్రయత్నాన్ని విశేషంగా చేయడం ఎంతైనా అవసరం. చిత్తానక్షత్ర జాతకులు ఎక్కడైనా వాగ్వివాదం వస్తుంది అని అనిపించినా లేక ఏదైనా పొరపాటు జరిగిందని తమ బుద్ధికి తోచినా స్పష్టంగా ఆ విషయాన్ని చెప్పగలగాలి. వాగ్వివాదంలో ఎటో అటు తేల్చేయడం కాకుండా ఉన్నదాన్ని ఉన్నట్లుగా స్పష్టంగా తప్పైనట్లయితే అంగీకరించడం కూడా అవసరమే తప్ప మాట మార్చడం ఈ వారంలో సరైనటువంటి అంశం కాదు. కన్యారాశి వారు ఈ వారం గణేశ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ కాలాన్ని గడపాలి. కన్యారాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం కుజుడు అయినటువంటి కారణంగా కుజ గ్రహ అనుకూలత కోసం శ్రీరామ నవమి పర్వదిన సందర్భంగా రామకళ్యాణంలో అన్న సంతర్పణకి యథాశక్తి బియ్యాన్ని లేదా కూరగాయల్ని సమర్పించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం వీలైనంత తక్కువ మాట్లాడాలి, వాగ్వివాదాల్లోనికి తల దూర్చకూడదు. ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ద్వాదశంలో ఉన్నాడు, శని తృతీయంలో ఉన్నాడు, రాహుకేతువులు ఏకాదశ పంచమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా చిత్తానక్షత్ర జాతకులకి ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. తెలియకుండా ద్రవ్యం ఎక్కడి నుంచో వస్తూ ఉంటుంది. మొత్తానికి ఈ వారం ఆర్థికంగా చాలా సంతృప్తికరంగా సాగుతుంది. స్వాతి నక్షత్ర జాతకులు ఉద్యోగాన్ని మారాలనేటటువంటి ఊహకి వస్తారు. మారినా ఆశ్చర్యపడక్కర్లేదు.
వేతన అభివృద్ధితో పాటు సంతృప్తి కూడా తమ సొంతమయ్యేటటువంటి అవకాశం ఉంది. విశాఖ నక్షత్ర జాతకులు తమ తల్లిదండ్రులు లేదా ఇంకా వృద్ధులు అయినటువంటి వారి యొక్క ఆరోగ్య విషయంలో కొద్దిగా స్వల్పమైనటువంటి మార్పులు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి వారికి మనోధైర్యాన్ని కలిగించే మాటల్ని మాట్లాడుతూ ఉండడం, వారి పక్కన అవకాశం ఉన్నంతసేపు గడుపుతూ ఉండడం అవసరం. ఈ వారం ఈ రాశివారు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. తులారాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం రవి అయినటువంటి కారణంగా శ్రీరామ నవమి పర్వదిన సందర్భంగా రవి గ్రహ అనుకూలత కోసం రామ కళ్యాణ వేదికకి అక్షతలు ఎన్ని అవసరమవుతాయో గమనించి అన్ని అక్షతల్ని రామచంద్రునికి సమర్పించుకోవడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం చేసిన తప్పుకి శిక్ష ఖచ్చితంగా ఉంటుందని గ్రహించి నేరాలని పెంచుకోవడం కానీ, నేరాలకి సంబంధించిన ఆలోచనల్ని చేసుకోవడం కానీ, ఆలోచనల్ని ప్రోత్సహించే వారిని చేరదీయడం కానీ సరికాదని గ్రహించుకోగలగాలి. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ఏకాదశంలో ఉన్నాడు, శని ద్వితీయంలో ఉన్నాడు, రాహుకేతువులు దశమ చతుర్థ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా విశాఖ నక్షత్ర జాతకులు మంచి కోపంతో ఏదో అనవసరమైనటువంటి పని చేసే అవకాశం ఉంది. కాబట్టి తప్పక ఆవేశాన్ని అదుపు చేసుకుని తీరాల్సిందే. ఉద్యోగాన్ని మార్చుకోవాలి అనేటటువంటి ఆలోచనని పూర్తిగా విరమించుకోవాల్సిందే. అనురాధ నక్షత్ర జాతకులకి క్రమక్రమంగా ఆర్థిక అభివృద్ధితో పాటు మానసిక ప్రశాంతత కూడా లభించే అవకాశం ఉంది. కాబట్టి వెనుక జరిగిన దాని గురించినటువంటి వేదనని మాని రాబోయేటటువంటి విషయాల మీద దృష్టి పెట్టడం అవసరం. జ్యేష్ఠ నక్షత్ర జాతకులు తాము చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ సక్రమమైనటువంటి దిశలో ఉంటున్నటువంటి కారణంగా తమ పనిలో తాము ముందు ముందుకు చొచ్చుకుపోవడం అవసరం. అభిలషణీయం, ఆహ్వానించదగినటువంటి పరిణామం కూడా. ఈ వారం ఈ రాశివారు రాజరాజేశ్వరి అష్టోత్తర శతరామ పఠనాన్ని చేస్తూ ఉండాలి. వృశ్చిక రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం రవి అయినటువంటి కారణంగా రవిగ్రహ అనుకూలత కోసం శ్రీరామ నవమి పర్వదిన సందర్భంగా రామ కళ్యాణానికి ఎన్ని ఫలాలు అవసరం అవుతాయో గమనించుకుని యథాశక్తి ఫలాలని కళ్యాణానికి, అంటే పండ్లని కళ్యాణానికి సమర్పించుకోవడం అవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ప్రారుమాలిక, అంటే పని విషయంలో బద్ధకాన్ని కానీ నిర్లక్ష్యాన్ని కానీ ప్రదర్శించకూడదు. ఇక ఈ వారం ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు దశమంలో ఉన్నాడు, శని ప్రథమంలో ఉన్నాడు, రాహుకేతువులు నవమ తృతీయ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా మూలా నక్షత్ర జాతకులు తమ పనుల్ని సాధించుకోవడం కోసం ప్రయత్నిస్తూ ఉంటే ప్రయత్నం కొనసాగచ్చు, కొనసాగకపోవచ్చు, వ్యతిరేక దిశగా కూడా వెళ్లవచ్చు, అయినా ప్రయత్నాన్ని మాత్రం మానకూడదు. పూర్వాషాఢ నక్షత్ర జాతకులు ఉద్యోగాన్ని చేస్తున్నటువంటి వేళ సంతృప్తిగా ఉండొచ్చు ఉద్యోగం, లేదా అసంతృప్తికరంగా ఉండొచ్చు, లేదా ఇతరమైనటువంటి ప్రతిబంధకాలు ఎదుర్కోవచ్చు. ఉద్యోగాన్ని మానడం, మానాలి అనుకోవడం శ్రేయస్కరం కాదు. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి అన్ని విషయాల్లోనూ కూడా వ్యతిరేకత కనిపిస్తూ ఉండొచ్చు. కుటుంబంలో కూడా తాత్కాలికమైన అశాంత వాతావరణం అనిపించవచ్చు. అంత మాత్రం చేత వారిని దూరం చేసుకోవాలనే ఆలోచన కానీ, పట్టుదలని కోపాన్ని ప్రదర్శించడం కానీ సరికాదు. సంయమనంతో వ్యవహరించి తీరాలి. ధనురాశి వారికి ఈ వారం లక్ష్మీ అష్టోత్తర శతనామ పఠనం విశేషమైన ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. ధనురాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం కుజుడు అయినటువంటి కారణంగా కుజగ్రహ అనుకూలత కోసం శ్రీరామ నవమి పర్వదిన సందర్భంగా రామ కళ్యాణానికి యథాశక్తి ఏ ఖరీదులో వస్త్రాలని సమర్పించుకోవడం అవసరం అనిపిస్తుందో ఆ వస్త్రాలని ఎవరో ఒకరికి ఉత్తములైనటువంటి వారికి బహూకరించడం అవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం కాలానికి నిర్ణయాన్ని విడిచివేయాలి తప్ప ఇలాగే ఈ నిర్ణయం సాగాలి అనే పట్టుదల మీద మాత్రం ఉండకూడదు. ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు నవమంలో ఉన్నాడు, శని ద్వాదశంలో ఉన్నాడు, రాహుకేతువులు అష్టమ ద్వితీయ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు విద్యార్థులు కాని అయినట్లయితే విపరీతంగా కృషి చేయవలసిందే, శ్రమించవలసిందే తప్ప కాలాన్ని వ్యయం చేయడం ఏమాత్రం సరికాదు. కాలక్షేపాన్ని కానీ చేస్తూ ఉన్నట్టయితే ప్రధాన ప్రయోజనం దెబ్బతినవచ్చు, ముఖ్య కళాశాలలో ప్రవేశం కూడా అందకపోవచ్చు.
శ్రవణ నక్షత్ర జాతకులు వ్యాపారం మీద పూర్తి దృష్టిని కేంద్రీకరించాలి. వినోదయాత్రలు, విహారయాత్రలు లేదా బంధువుల ఇళ్లలో పెళ్లిళ్ళు, గృహప్రవేశాలు అనుకుంటూ వాటి మీద దృష్టిని కేంద్రీకరించేటైతే ప్రధానమైన వృత్తి దెబ్బతినే అవకాశం ఉందని గమనించుకోగలగాలి. ధనిష్ట నక్షత్ర జాతకులు ఆరోగ్య భంగం విషయాన్ని గురించి ఆలోచించుకుంటూ సరైనటువంటి వేళకి సరైనటువంటి ప్రదేశానికి చేరడం, సరైనటువంటి విధంగా ఆరోగ్యాన్ని పరిరక్షించుకునేందుకు తగినటువంటి ఆరోగ్య సూత్రాలని పాటించడం ఎంతైనా అవసరం. మకర రాశి వారు ఈ వారం నవగ్రహ స్తోత్ర పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. మకర రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం రవి అయినటువంటి కారణంగా రవి గ్రహ అనుకూలత కోసం శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా రామ కళ్యాణానికి పూలదండల్ని సమర్పించడం యథాశక్తి అవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం విద్యార్థులైతే కాలాన్ని ఏ క్షణము కూడా వ్యర్థపరచకూడదు, తల్లిదండ్రులు వ్యర్థపుచ్చేలా చేయనూ కూడదు. ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు అష్టమంలో ఉన్నాడు, శని ఏకాదశంలో ఉన్నాడు, రాహుకేతువులు సప్తమ ప్రథమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ధనిష్ట నక్షత్ర జాతకులకి ప్రతి విషయంలోనూ అవును కాదు అనే ఆలోచన తప్పక వస్తూ ఉంటుంది. అలా వెడుతూ ఉన్నటువంటి సందర్భంగా ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నటువంటి కారణంగా ప్రయత్నాన్ని చేస్తూ ఉన్న సందర్భంలో ఏది సరో వారికి ఆ సమయాన్ని బట్టి తోస్తుంది, ప్రయత్నాన్ని మాత్రం విరమించకూడదు. శతభిష నక్షత్ర జాతకులకి భార్యాభర్తల మధ్య ముఖ్యమైనటువంటి ప్రయాణానికి వెళ్లాలా వద్దా అనేటటువంటి ఆ మీమాంస ఏర్పడుతుంది. అలా ప్రయాణాన్ని కొనసాగించాలా వద్దా అనుకునే సందర్భంలో ప్రత్యేకమైనటువంటి నిర్ణయం తనంత తానే వస్తుంది, కాబట్టి దీని గురించిన వివాదాలు అవసరం లేదు. పూర్వభద్ర నక్షత్ర జాతకులకి క్రయ విక్రయాల విషయంలో అవునా కాదా అనేటటువంటి సంశయాస్పద స్థితి కలుగుతుంది, కానీ కాలమే ఈ వారంలో నిర్ణయించి చెప్తుంది. దానికి అనుగుణంగా చేయడం సరైనటువంటిదే తప్ప దోషపూయిష్టం మాత్రం కాదు. కుంభరాశి వారు ఈ వారం లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠిస్తూ కాలాన్ని గడపడం అవసరం. కుంభరాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం రవి అయినటువంటి కారణంగా రవి గ్రహ అనుకూలత కోసం శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా రామ కళ్యాణానికి కావలసినటువంటి పసుపుని కుంకుమని సమర్పించుకోవడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం అవును కాదు అనేటటువంటి విషయంలో ఏ విధమైన వివాదానికి పాల్పడకుండా సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి నిర్ణయాన్ని తీసుకోవడం అవసరం. ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు సప్తమంలో ఉన్నాడు, శని దశమంలో ఉన్నాడు, రాహుకేతువులు షష్ట ద్వాదశ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా పూర్వభద్ర నక్షత్ర జాతకులు వినోదయాత్రని విహారయాత్రని చేస్తారు, చక్కగా ఈ వారం అంతా గడుపుకోగలుగుతారు, కొత్త స్నేహాలు కూడా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఉత్తరాభద్ర నక్షత్ర జాతకులకి ఆస్తిక్య బుద్ధి మరింతగా పెరుగుతుంది, దాన ధర్మాల విషయంలోనూ అలాగే ఇతరమైనటువంటి పుణ్య కార్యాల విషయంలోనూ బాగా శ్రద్ధని చూపిస్తారు, దైవ దర్శనాన్ని చేసుకునే అవకాశం హెచ్చుగా అనిపిస్తోంది. రేవతి నక్షత్ర జాతకులు భార్యాభర్తల మధ్య సద్ అవగాహనతో ఉంటారు, వారిరువురి మధ్య ఆనందం వెళ్ళి విరుస్తూ ఉంటుంది. ఈ వారం అంతా కూడా దానికి కారణం కుటుంబంలో ఉండే విద్యార్థులు అంటే సంతానమైనటువంటి వారు చదివేటటువంటి ఆ స్థితిలో ఉన్నటువంటి వారికి అభివృద్ధి కలిగి ఉండడమే కారణం. ఈ వారం ఈ రాశివారి సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. మీనరాశివారికి ప్రధాన ప్రతికూల గ్రహం రవి అయినటువంటి కారణంగా రవి గ్రహ అనుకూలత కోసం శ్రీరామ నవమి పర్వదిన సందర్భంగా రామనామ మననాన్ని చేస్తూ లేదా రామనామ భజనని చేస్తూ కాలక్షేపం చేయడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం వ్యయాన్ని అదుపులో ఉంచుకుని తీరాలి. అదృష్టం ఐశ్వర్యం శీర్షికలో ఐశ్వర్యం లభించాలంటే, లక్ష్మీదేవి అనుగ్రహం ప్రాప్తించాలంటే ప్రతిదానికి చేతిని తడుముకోవలసిన అవసరం ఏమాత్రమూ లేకుండా అలా ధన వ్యాప్తి ధన ప్రవాహము కలగాలంటే ఏకాదశి తిథి నాడు ఏం చేయాలో ఆ విశేషాన్ని అనుకుందాం. ఇంట్లో ఉండేటటువంటి తులసి కోటలో చక్కగా తులసి అభివృద్ధికరంగా అలా ఎదుగుతూ ఉన్నటువంటి ఆ స్థితిని చూస్తూ 9 మార్లు ప్రదక్షిణాన్ని చేసి తులసి కోటకి కిందుగా అంటే తులసి కోటలో కాని దీపాన్ని పెట్టినట్లయితే ఆకులకి ఆ వేడి తగిలి తులసికి నష్టం కలిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి తులసి కోటకి క్రిందుగా ఆవునేతితో దీపాన్ని ఏర్పాటు చేసి ఆ దీపాన్ని
బిల్వదళం మీద ఉంచాలి. బిల్వదళం అంటే మారేడాకు. వనస్పతి స్థల వృక్షోథ బిల్వ, లక్ష్మీదేవికి ప్రీతికరమైనది మారేడు ఆకు. కాబట్టి మారేడు ఆకు మీద ఈ ఆవునేటి దీపాన్ని పెట్టి దాని ఎదురుగా తమలపాకులో స్వచ్ఛమైనటువంటి పుట్ట తేనెని వేసి ఆ తేనెని ఆ దీపానికి తులసి కోటకి నైవేద్యంగా సమర్పించినట్లయితే లక్ష్మీదేవి ప్రీతికరమైనటువంటి పనుల్ని చేసిన కారణంగా తులసికి ముమ్మారు చొప్పున 9 ప్రదక్షిణాలని చేయడం, అలాగే ఈ తేనెని నైవేద్యం చేయడం, ఆవునేతి దీపం పెట్టడం అనే ఇన్ని లక్ష్మీప్రదమైన కార్యక్రమాలని చేసిన కారణంగా ఎప్పటికప్పుడు ధనం వస్తూ కార్యం అంతా సుఖంగా సాగుతుంది. కుటుంబంలో ధనానికి వెతుక్కోవలసిన అవసరం ఏమాత్రము ఉండదు. ప్రతి ఏకాదశికి ఈ విధమైన విధానాన్ని ఆచరించడం ఎంతైనా శుభప్రదం, లక్ష్మీకారకం కూడా. మన ధర్మం శీర్షికలో నిత్యతాంబూల వ్రతాన్ని ఎలా ఆచరించాలో తెలుసుకుందాం. ఉదయకాలానే లేచి స్నానాన్ని సంపూర్ణంగా ముగించి పుష్పాలని ఆ శిఖలో అంటే జడలో తురుముకుని తాంబూలాన్ని అంటే రెండు ఆకుల్ని ఒక వక్కని దాంట్లో సున్నాన్ని కూడా ఏర్పాటు చేసి యోగ్యురాలైనటువంటి గృహిణిని ఎన్నుకుని ఆ తాంబూలాన్ని వరిగిస్తూ పాదాభివందనాన్ని చేసి ఆశీర్వచనాన్ని పొందాలి. తాంబూలం లక్ష్మీ ప్రీతికరం కాబట్టి లక్ష్మి అంటే ధనం మాత్రమే కాకుండా మనశ్శాంతి, కుటుంబ ఐకమత్యము అనేది కూడా అర్థం. కాబట్టి అలా నిత్య తాంబూల వ్రతాన్ని ఆచరిస్తూ ప్రతినిత్యము తాంబూలాన్ని ఒకరికి సమర్పిస్తూ ఉంటే కుటుంబంలో ఐకమత్యం పెరుగుతుంది, వాగ్వివాదాలు ఉండవు, మనశ్శాంతి కలుగుతుంది. పైగా కుటుంబం అంతా కూడా ఒకే మాట మీద ఉన్నటువంటి కారణంగా చెప్పలేనటువంటి బలం, ఏనుగంత బలం అంటారే, అంతటి బలం చేకూరుతుంది ఇలా సమర్పించుకున్నటువంటి గృహిణికి. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్సు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. గృహంలో అందరూ ఆనందంగా సౌభాగ్యంగా విరాజిల్లాలి అంటే కుటుంబం యావత్తు కూడాను కలిసి ఉంటే కలత సుఖం, విడిపోతే విరిగిపోతాం. ఆ కలిసి మెలిసి ఆనందతత్వంతో గృహంలో అందరూ కూడాను నివసించడానికి వీలుగా మనం పాటించేటువంటి సూత్ర ప్రాతిపదికలు చాలా చక్కగా ఉపయోగపడతాయి. గృహబలరీత్యా ఏ కారణం చేతనైనా సరేనండి, కుటుంబంలో చిన్ని చిన్ని పొరపాట్లు, గృహక్లేశ పరిస్థితులు గనక ఏర్పడినట్లయితే నెలలోని మొదటి శుక్రవారం నాడు వెండి రేకు పైన శుక్రగ్రహ యంత్రం చెక్కించి దాన్ని వేప చెట్టు మొదట్లో భూమి లోపల ఉంచండి. వేప చెట్టు గనక మీ ఇంట్లో గనక ఉన్నట్లయితే అక్కడైనా చేయొచ్చు. భూమి లోపల ఈ యంత్రాన్ని ఉంచాలి. అలా గృహక్లేశం తొలగిపోవటమే కాకుండా వెండి రేకు చేయించలేనటువంటి వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి రాగి రేకు మీద కూడాను శుక్ర యంత్రాన్ని చెక్కించి ఈ ఏర్పాటు చేయవచ్చు. ఇలా చేయటం వలన గృహంలో ఏర్పడేటువంటి విభేదాభిప్రాయాలు తొలగిపోతాయి. గృహంలో కలిగేటువంటి విభేదాభిప్రాయాలు తొలగించుకోవడానికి ఈ యంత్రం సహకరిస్తుంది. పౌర్ణమి నాడు మీ ఇంట్లో గంగాజలం చిలకరించినట్లయితే సుఖశాంతులు వృద్ధి చెందుతాయి అంటోంది శాస్త్రం. గంగాజలానికి అంత పవిత్రత ఉంది. పౌర్ణమి నాడు గంగాజలం తీసుకొని ఇల్లంతా కూడాను అలా 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 చల్లండి. ఇంట్లోని సభ్యులందరూ కలిసి ఏదైనా ఒక పవిత్ర నది లేదా సరోవరంలో స్నానం చేస్తే వారి మధ్య సమంత బాంధవ్యాలు మరింతగా పెంపొందుతాయి అంటోంది శాస్త్రం. ఒక వెండి నాణ్యం, ఒక గవ్వ, ఒక గోమతి చక్రం, వీటిని ఎర్రని వస్త్రంలో మూటకట్టి మీరు నగదు దాచేటువంటి బీరువాలో ఉంచండి. ధనలోపం అనేటువంటిది అసలు రానే రాదు మీకు. ప్రతిదినం దానికి ధూపదీపాలు అనేటువంటివి మాత్రం వెయ్యాలి. ధనవృద్ధి కోరేవారు దక్షిణ దిశగా, విద్యావృద్ధిని కాంక్షించేవారు తూర్పు దిక్కుగా తల ఉంచి నిద్రపోవాలి. తుమ్మచెక్క బొగ్గును స్టోర్ రూమ్లో ఉంచడం, భోజనానికి వండిన పదార్థాలను ముందుగా పూజాగృహంలో నివేదన చేయటం వల్ల ఏ విందులోనూ వస్తు సామాగ్రి కొరత ఉండదు.
మీరు ఈ విధంగా ఆచరించడం వల్న ఆర్థిక ఇబ్బందులు ఉండవు అని చెప్పేసి శాస్త్రం. ఇంట్లో ఆందోళన ఉంది అని చెప్పేసి గనక భావన చేసినట్లయితే గృహ యజమాని ప్రతిదినం కూడాను సూర్యునికి అర్ఘ్యం ఇవ్వాలి. జయ సదా సవిత్రు మండల మధ్యవర్తి అంటూ ఓం సవిత్రే నమః అని చెప్పేసి అర్ఘ్యం ఇవ్వండి. ఇంటి యజమాని ప్రతినిత్యం చేయాలి ఈ పని. ఎప్పుడైతే ఈ విధంగా ఆచరిస్తాడో ఆరోగ్యం ఐశ్వర్యం ఆ సూర్య భగవానుడు మనకు కలిగిస్తాడు. ఇంట్లో నిద్ర నుంచి లేవగానే ముందర తూర్పు దిశలో ఉండేటువంటి తలుపులన్నీ తెరిచి ఉంచండి. సూర్య కిరణాలు మీ ఇంట్లో పడాలి. కర్టెన్స్ ఉంటే కర్టెన్స్ లాగేసేయండి పైకి ఉదయాన్నే. అలా చేస్తే సూర్య భగవాన్ యొక్క దేదీప్యవంతమైన కాంతి పుంజం మీ గృహాన్ని పరమపావనం చేస్తుంది. ప్రత్యక్ష సాక్షి స్వరూపం ఆ భగవానుడు. ఇంట్లో తరచు తెలియకుండా ఆందోళన, చిటికి మాటికి మాట్లాడకపోవటం ఇలాంటివి సంఘటనలు జరుగుతూ ఉంటే గంగాజలంతో పసుపు కలిపి ఇంటి ముఖద్వారం రెండు వైపులా కూడాను ఒక స్వస్తి గుర్తు వేసి దానికి బొట్టు పెట్టండి. తప్పనిసరిగా చక్కటి అదృష్టం పొంది తీరతారు. తెల్ల జిల్లేడు వేరు గనక దొరికినట్లయితే ఆ వేరును పసుపు రంగు వస్త్రంలో చుట్టి మీ ఇంటి ముఖద్వారానికి కట్టండి. నర దృష్టి, నర ప్రభావం, నరఘోష మీ గృహంపై పడకుండా ఉంటుంది. అంతేకాకుండా పరమ పావనవంతమైనటువంటి గంగాజలం, కాశీ విశ్వేశ్వరుని అనుగ్రహం, కాలభైరవుణ్ణి దర్శనం చేసుకొని తర్వాతనే కాశీ విశ్వేశ్వర దర్శనం చేసుకుంటూ ఉంటాం. అందుచేత మీరు గృహంలో ఉన్నప్పుడు కుక్కలకు తరచూ ఆహారాన్ని గనక వేసినట్లయితే చాలా చక్కటి యోగవంతమైన సత్ఫలితాలు సిద్ధిస్తాయి. ఆ యొక్క కాలభైరవ తత్వం అక్కడ విరాజిల్లుతూ ఉంటుందన్నమాట. ఎవరైనా సరే బోరింగ్ పంపు వేస్తూ ఉంటే మీరు వెళ్ళి కొబ్బరికాయ కొట్టండి, అదృష్టం మీకు కూడా పడుతుంది. రావి చెట్టు గనక కనిపిస్తే ఆ రావి చెట్టుకు మూడు ప్రదక్షిణాలు చేయండి, చాలా శుభకరమైన ప్రభావం విరాజిలింపచేసుకుంటారు. ఔదంబర వృక్షం కనిపిస్తే దాని కింద దత్తపాదకులు ఉంటాయి, మీరు ఆ వృక్షం చుట్టూ తా మూడు ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేయండి, తెలియకుండానే మీకు అదృష్టం కలిసి వస్తుంది. వేప రావి కలిసి ఉన్నటువంటి చెట్టు గనక ఉన్నట్లయితే ఆ చెట్టు కనపడ్డప్పుడు మీ కుటుంబ సభ్యులందరూ కూడాను ప్రదక్షిణం చేయండి మూడు సార్లు. మీ కుటుంబంలో ఎటువంటి కలహాలు, ఎటువంటి ఈతి బాధలు సంభవించనే సంభవించవు. ఇంత గొప్ప విశేషాత్మకమైనటువంటి చర్యలు ఉన్నాయి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు. గోవర్ధనోధార గో పరిపాల గోపాల కృష్ణ హరే గోపికలోలా గోపాల బాల గోపాల కృష్ణ హరే దేవకి నందన దేవాది దేవ గోపాల కృష్ణ హరే వసుదేవ నందన శ్రీ వాసుదేవ అభిమానం ఎక్కడ నిలబడుతుంది అంటే తన మీదకొచ్చి నిలబడిపోతుంది. నా అంత వాణ్ణి నేను అన్న అభిమానం ఉంటుంది. కాబట్టి ఆ శరీరాన్ని విడిచిపెట్టడం అంత తేలిక కాదు. అది జర్జరీభూతమైపోయి సంధిబంధములు సడలిపోయి రోగగ్రస్తమైపోయి మంచాన పడి ఉన్నా ఇంకా శరీరంతో ఉండాలని జీవుడు కోరుకుంటూ ఉంటాడు. ఓరి పిచ్చాడా, ఏం చేసుకుంటావు దీంతో, ఇది ఏమైనా పనికొస్తుందా? ఇది పనికిరాదు, లేవడానికి పనికిరాదు, కూర్చోవడానికి పనికిరాదు, ఏమీ జ్ఞాపకం లేదు, నొప్పులు బాధ. ఎంతకాలం పడతావు?
ఇందులోంచి నిన్ను విడిపించి జవసత్వములున్న వేరొక శరీరంలోకి నిన్ను ప్రవేశపెడతాను జీవుణ్ణి అని దయతో ఆయన విడిపిస్తాడు. అందుకే సనాతన ధర్మమునందున్న గొప్పతనం ఏమిటంటే సంహార ప్రక్రియ కూడా కారుణ్యముతో చేసేది తప్ప క్రౌర్యముతో చేసేది కాదు. వాడికది ధర్మం అనిపించి అపకీర్తి మూట కట్టుకుని చేయరాని పనులన్నీ చేస్తున్నటువంటి వాడి పాపములు పెరగకుండా ఎక్కడో ఒక్కడ పరమేశ్వరుడు వాడి జీవితాన్ని పరిపూర్ణం చేసేస్తాడు. కాబట్టి ఇప్పుడు శిశుపాలుణ్ణి ఆయన సంహరించాలి. శిశుపాలుణ్ణి ఆయన సంహరించాలంటే ఆయన భగవానుడు, ధర్మ సంరక్షకుడు, ఆర్తత్రాణ పరాయణుడు. అటువంటి వాడు ఎందుకు సంహరిస్తాడు? నేను అందుకే వచ్చానయ్య, నువ్వు అప్పుడెప్పుడో తప్పు చేసావు, నువ్వు నా చేతిలో చావడం రాసి పెట్టింది, అందుకు చంపేస్తానంటావు. ఆయన కూడా కారణం అడుగుతాడు, నేను ఈ కారణం ఉంటేనే చంపుతాను, లేకపోతే నీ చంపనంటాడు. కాబట్టి వెంటనే సాత్వతి అర్థం చేసుకుంది, అది ఆవిడ గాంభీర్యం, అది ఆవిడ గొప్పతనం. ఆ సాత్వతి వెంటనే కృష్ణ పరమాత్మను ఉద్దేశించి ఒక మాట అంది, వీడు ఖచ్చితంగా కృష్ణుడి పట్ల అపరాధములు చేసి తీరుతాడు. ఈ అపరాధం చేసినప్పుడు కృష్ణుడు చంపేస్తే తొందరగా చచ్చిపోతాడు. ఆవిడ కావలసిందేమిటి? మాతృప్రేమ కదా, వాడు ఆయుర్దాయంతో ఉండాలని. అందుకని ఆవిడంది, కుభద ప్రవృత్తుడై వీడు అపనయమున నీకనిష్టుడైనను కరుణానిపుణుడవై నీ మరిదికి అపరాధ శతంబు సైపుమయ్య ఉపేంద్ర. ఉపేంద్ర అంటే ఇంద్రుడికి తమ్ముడైనవాడా, ఒకప్పుడు వామనమూర్తిగా వచ్చినవాడా, అంటే ఆయన తత్వము తెలిసినది అని గుర్తు. కాబట్టి ఓ ఉపేంద్ర, కుపథ ప్రవృత్తుడయి వీడు ప్రయాణించవలసిన మార్గము ధర్మ మార్గము, ధర్మ మార్గమునకు వ్యతిరేకమైన మార్గము అధర్మ మార్గము, అధర్మ మార్గమునకు కుపథము అని పేరు. కుపథమునందు అనురక్తి కలిగిన వాడై అధర్మం వైపే ఎప్పుడూ ఆలోచిస్తూ ఎప్పుడూ అధర్మాన్ని ఆచరించడంలోనే సంతోషం పొందుతూ బ్రతికేవాడే అయినా ఎందుకు భగవద్విరోధవుతాడో వాడు లెక్క కట్టేసింది. అయినా కూడా వీడపనయమున నీకనిష్టుడైనను, వీడు ప్రవర్తించకూడని రీతిలో ప్రవర్తించి అధర్మం చేసి నీ పట్ల దోషములు చేసిన వాడై నీకు ఇష్టము కానివాడైనప్పటికీ కూడా భగవంతుడికి ఇష్టం కాకపోవడం అన్నది ఆ కారణం చేత ఉంటుంది. అయినా కరుణానిపుణుడవై కేవలము దయతో నా ముఖం చూసి, వాడు తప్పు చేసినప్పుడల్లా నన్ను గుర్తు తెచ్చుకో, మా మేనత్త పాపం కొడుకు బతికి ఉండాలని కోరుకుంది అని నా మీద దయ చూపించు. వాడు తప్పు చేశాడు, వాడికి ఇంతకన్నా రాదు, ఏం చేస్తాం అని మనసు సరిపెట్టుకో. అయితే అలా వాణ్ణి వదిలిపెట్టి నువ్వు బాధపడమని నేను చెప్పను. ఎంతకాలం వదిలిపెడతావు? నీ మరిదికి అపరాధ శతంబు సైపుమయ్య ఉపేంద్ర. నీ మరది ఉన్నాడే నీ శిశుపాలుడు, వీడు 100 తప్పులు పూర్తి చేసే వరకు మాత్రం వాడిని ఏం చెయ్యదు. 100 తప్పులు పూర్తి చేస్తే నువ్వు చేయవలసింది చేసేసి, కనీసం నాకు ఒక ఊరక ఉంటుంది, వీడు 100 తప్పులు చేసే వరకు బతికుంటాడు, అనుగ్రహించు. ఆయన మహానుభావుడు, అనుగ్రహించాడు. అలాగే అందుకే శిశుపాలుడు ఇన్ని దోషాలు చేసినా ఊరుకున్నాడు. నిజంగా అందుకే శిశుపాలుణ్ణి వధించే ముందు చెప్పాడు, నేను ఊరికే చంపలేదు, ఒకటి కాదు రెండు కాదు, ఇవాళ నన్ను అధిక్షేపించడంతో 100వ తప్పు పూర్తి చేశాడు. ఇన్ని దారుణమైన పనులు చేశాడంటే, ఒకప్పుడు కృష్ణ పరమాత్మ ప్రాగ్జ్యోతిషపురాధిపతి అయినటువంటి భగదత్తుని మీద దండయాత్ర చేసి వెడితే ద్వారకా నగరాన్నంతటినీ కాల్చేశాడు, కృష్ణుడు లేడు కదా అని. ఎందుకు ఆ పని? ఎందుకు కృష్ణుడి మీద విరోధం? అంటే అర్థం ఉండదు. ఆ విరోధానికి కానీ ఆ శత్రుత్వానికి కానీ తగినంత కారణం కానీ అర్థం కానీ ఏం ఉండవు, అది భగవద్ విరోధ భావన. కాబట్టి ద్వారకని కాల్చాడు. ద్వారకని కాల్చేసినప్పుడు ఎంతమంది ఇబ్బంది పడి ఉంటారు. అలాగే భోజరాజులందరూ కలిసి ఒకప్పుడు రైవతకాగ్రి మీద క్రీడిస్తున్నారు, అదును చూసి వాళ్ళందరినీ చంపేశాడు. అలాగే వసుదేవుడు, కృష్ణ పరమాత్మ యొక్క తండ్రి, అశ్వమేధయాగం చేస్తుంటే ఆ గుర్రాన్ని అపహరించి చంపేశాడు. అలాగే బభ్రుడు అనేటటువంటి ఆయన భార్యని బలవంతంగా అపహరించి తన భార్యగా చేసుకున్నాడు. అసలు ఎప్పుడు నోరు విప్పి మాట్లాడినా
భగవద్ వ్యతిరేకంగానే మాట్లాడతాడు. ఇన్ని ఉపద్రవాలు, ఇన్ని తప్పులు నేను ఉపేక్షిస్తూ వచ్చాను. ఇవాళ భీష్ముడు చెప్పాడు పెద్ద ఆయన, భీమా నీ చేతిలో మరణించకూడదు శిశుపాలుడు, నా చేతిలో మరణించాలి. ఎందుకు ఇంతసేపు ఊరుకున్నాడు? ఆ రాజసూయంలో అగ్రపూజ చేసినప్పుడు, అర్ఘ్యం ఇచ్చినప్పుడు తోలనాడి కృష్ణుడి పట్ల చిన్నతనం చేసి మాట్లాడినా సహించడానికి కారణం మేనత్తకిచ్చిన మాట. భగవంతుని యొక్క ఓర్పు అలా అంటే అలా ఉంటుంది. క్షమయావిష్టితం జగత్, నిజానికి ఈ లోకమంతా దేనిలో నిలబడింది అంటే ఆ ఓర్పులో ఉన్నది. ఆ ఓర్పు పెద్దలైన వారు పట్టలేదనుకోండి, అసలు ఈ ప్రపంచం నిలబడదు. చేత కాక అని కాదు, చేతనై ఉండి కూడా తాము బాధపడి ఊరుకుంటారు తప్ప తొందరపడి ప్రతీకారానికి దిగకుండా నిలబడగలిగితేనే లోకము నిలబడుతుంది. మేనత్తకిచ్చిన మాట కోసం కట్టుబడి ఊరుకున్నాడంటే మహానుభావుడు, ఆయన ప్రేమ, ఆయన కారుణ్యం ఎంత గొప్పవో మనం పరిశీలించవలసి ఉంటుంది. అందుకే ఆ 100 తప్పులు పూర్తయిన తర్వాత రాజసూయంలో శిశుపాల వధ చేయడానికి సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తున్నాడు. ఇది యుచితంబు కాదనక ఈ కురుముఖ్యులు చూచుచుండ ఈ శిశుపాలుడున్నాడే, వీడు ఇలా ప్రవర్తించకూడదు, భీష్మాచార్యుల వంటి వాడు పెద్దవాడు సభలో ఉన్నాడు, ఇంతమంది చెప్తున్నారు, అయినా ఈ నా నోటికొచ్చినట్టు ఏమిటి మాట్లాడడం, చెప్పినప్పుడైనా కనీసం వినాలి కదా అన్న ఉద్దేశ్యం కూడా లేదు అని శిశుపాలుడుండొకట అప్రియముల్ హరిన్ పలుకుచున్నచో అనల శిఖాలితూలదనుజంతక చక్రము రాజచక్రమెల్లను భయమంద మూర్ధ వికలంబుగ అప్పుడు చేసే చెదినందను తనువున్ బృహద్రుధిరధారలు భోరున మిది కొల్కగన్. ఇక వీడి నోరు మూత పడదు, వీడు ఆగడు, వీడికి ఇది అలవాటైపోయింది. ఇలాగే మాట్లాడుతూ ఉంటాడు, 100 తప్పులు పూర్తయిపోయి నేను ఇక ఉపేక్షించిన, ఎంతమంది పెద్దలు చెప్పినా వీడి మూర్ఖత్వమే తప్ప ఏది మాట్లాడకూడదో అది మాట్లాడకూడదని తెలుసుకుని ఆగేటటువంటి స్వభావం వీడికి లేదు. ఊపిరి ఎక్కడ వాక్కుగా మారుతుందో ఆ కంఠాన్ని దునవడం వినా మార్గం లేదు అని సుదర్శనాన్ని స్మరించి ప్రయోగించాడు. అది కంఠాన్ని కోసేసింది. ఒక్కసారి అందులోంచి రుధిరధార, రక్తధార తెళ్ళున పైకి లేచి కింద పడుతుంటే శిశుపాలుడి యొక్క శరీరం కింద పడిపోయింది. అయితే విచిత్రం ఏమిటంటే, ప్రల్లదమేది ఇట్లు శిశుపాలుడు వజ్రహతాద్రితుల్యుడై త్రిల్లెడువానిదైన పృథుదేహము వెల్వడి తేజమంబరం బెల్లవెలుంగ వచ్చి పరమేశ్వరు దేహము సొచ్చే విస్మయోత్పుల్ల విశాల నేత్రులై భూపతులెల్లను చుచుచుండగన్. ఆ పడిపోయిన శిశుపాలుడి యొక్క శరీరంలోంచి ఒక దివ్యమైనటువంటి జ్యోతి పైకి లేచింది. లేచి అది అందరూ చూస్తుండగా సభామంటపంలో కదులుతూ వచ్చి కృష్ణ పరమాత్మ యొక్క శరీరమునందు లీనమైపోయింది. అంటే అది జయ విజయుల యొక్క శాపంలో వచ్చినటువంటి రాక్షసాంశ. కాబట్టి విష్ణు తేజస్సు ఎందుకు కలిసిపోవాలి? ఏ భావనతో భగవంతుణ్ణి పట్టుకున్నా భగవంతుని యొక్క స్మరణము లోపల నడిచింది కాబట్టి వాడి పాపములు తొలగి వాడు భగవంతుణ్ణి చేరిపోయాడు. అది భగవద్భక్తి ఎందు ఒక విచిత్రమైన కోణం. అందుకే ధర్మరాజు గారితో మాట్లాడుతూ నారదుడు అంటాడు, కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామాగ్రిం శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై విష్ణులు ప్రేమన్ మీరల్ భక్తి మేము ఇది చక్రింగంటిమి ఇట్లైన నుద్ధామ ధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వత్సు ధాత్రీశ్వర అంటాడు. ఏ భావనతో పట్టుకున్నా భగవంతుడు మనసులో స్మరింపబడుతుండడం పాప దహనమునకు కారణమవుతుంది. అయితే భగవంతుని యందు విరోధ భావంతో భగవంతుని యొక్క స్మరణము బ్రతికున్నంతకాలము ప్రశాంతతకు కారణమవుతుందని చెప్పడం కష్టం. అందుకే భగవద్భక్తి ఎంత కష్టాన్ని తట్టుకుని ప్రశాంతంగా ఉండడానికి కారణమవుతుంది. సాత్విక భక్తి మంచిది తప్ప అన్ని వేళలా రజోగుణ తమోగుణ భూయిష్టమై భగవద్ విరోధ భావనలతో కూడుకున్నటువంటి భక్తి అసలు ఆచరణ యోగ్యము కాదు. ఆ విధంగా శిశుపాలుడు మరణించాడు.
సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.